అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా చల్లగా ఉన్నారా? వాతావరణం చాలా చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కదా, అవును, మన వల్ల కాదది, ఇది వాతావరణం సహకరించలేదు, దీన్ని మనం ఏమి చేయలేము. సో మనం దాన్ని బ్లేమ్ చేయలేం కాబట్టి ఆ చల్లదనాన్ని తీసుకుని ప్రశాంతంగా ఇవాళ ఈవెంట్ ఎంజాయ్ చేయాలన్నమాట. నా పక్కన యాంకర్ గా వస్తున్నారు కదా, మెయిల్ యాంకర్ గా. సో థ్యాంక్ యూ ఫస్ట్లీ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పుణ్యం చేసుకుంటే ఈ పక్కన చూడడానికి దొరికింది. సో అందరూ అదే అనుకుంటున్నారు ఇప్పుడు బేసిక్ గా. సో తను మీ అందరికి తెలుసు, సో గీతా భగత్ గారు. ఇది నా ప్రమోషన్ లా ఉంది, వద్దొద్దు, వాళ్ళందరికి ఎలాగో తెలుసు. ఇది బ్లాక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఈవెంట్ కి విచ్చేసిన వారందరికి స్వాగతం, సుస్వాగతం. మహంకాళి దివాకర్ గారు మనందరికి తెలిసిన వారే. సో ఆల్రెడీ ఆయన నాతో ఎప్పుడో 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 పనిచేసామని చెప్పారనమాట. ఎస్, వసూల్ రాజా టైంలో ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చాలా చక్కగా ఆ సినిమాకి ఆయన ఫండ్స్ అందించి ప్రొడ్యూసర్ గా మారారు. దానికంటే ముందే 2007 లో ఆయన ప్రొడ్యూసింగ్ స్టార్ట్ చేశారు. 2012 లో వచ్చింది వసూల్ రాజా అన్న సినిమా. అండ్ ఈ తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్లాక్ అన్న చిత్రంతో ఆయన బ్లాక్ బాస్టర్ అందుకోబోతున్నారని చెప్పేయచ్చు. బికాస్ రిలీజ్ అయ్యి టీజర్ అలా 1M వ్యూస్ కి దూసుకెళ్లిపోయింది అండ్ ట్రైలర్ కూడా మంచి పేరుని సాధించింది. కాబట్టి మహంకాళి మూవీస్ కి, మహంకాళి దివాకర్ గారికి, ఇద్దరికి కూడా ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అంతేకాదు, మీకు తెలుసా లిస్ట్ ఉందంట, మహంకాళి మూవీస్ కి లిస్ట్ ఉందంట. ఇప్పుడు 10-15 సినిమాలు వస్తున్నాయి అర్జెంట్. ఇవాళ మనం కొంచెం బాగా చేస్తే స్టేజ్ లన్నీ మనం ఏమనుకుంటాం, ఒక సినిమా, రెండు సినిమాలు, మూడు సినిమాలు అంటే ఇక్కడ 10 ఉన్నాయండి, 10 లిస్టులు చదవాలంటే ఎంత కష్టం. అందుకనే ఆ లిస్ట్ అంతా చదవద్దు, ఆ తర్వాత మేము దానికి కూడా ప్రీ రిలీజ్ చేస్తాం, అప్పుడు చెప్పండి అంటున్నారు అనమాట వాళ్ళు. సో ఇవాళ మాత్రం మనం మాట్లాడదాం బ్లాక్ అని. బ్లాక్ అంటే కలర్ కదా, చాలా మందికి ఇది ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. నలుపు మంచిది అంటూ ఉంటారు, కొంతమంది కాదు అంటుంటారు, కొంతమంది లక్కీ అంటుంటారు. సో ఏదేమైనా నేనైతే కలర్ అంటూ ఉంటాను. నాకు అఫ్ కోర్స్ ఐ లవ్ బ్లాక్ కలర్. సో కానీ ఇక్కడ ఈ బ్లాక్ వీళ్ళకి కూడా చాలా లక్కీ అనిపిస్తుంది. బికాస్ యూనో ఆ కంటెంట్ అలా ఉంది. చాలా మంది ఈ జోన్రా కి కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు థ్రిల్లర్స్ చూడడంలో, ఎస్పెషల్లీ మీ, ఐ లవ్ థ్రిల్లర్స్ అనమాట. ఆ థ్రిల్లింగ్ జోనర్స్ లో ఉన్న ఆ ఎలిమెంట్స్ అన్ని చూస్తూ అలా భయపడుతూ ఆలోచిస్తూ బ్రెయిన్ పెడుతూ అప్పుడప్పుడు అరే మనం ఇది అనుకున్నామే, ఇది కారే, ఇలా అయి ఉంటే బాగుంటుంది, ఇలా ఇలా ఆలోచింప చేసి కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ కోవలోనే చెందుతుంది ఈ బ్లాక్ కూడా. సో సాయి రాజకుమార్ గారి గురించి చెప్పాలి అంటే ఇప్పటి వరకు లవ్లీ దగ్గర నుంచి ఆయన సినిమాలన్నీ కూడా చాలా అమేజింగ్ ఫిలిమ్స్ చేసుకుంటూ డిఫరెంట్ కంటెంట్ ని చూస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అండ్ ఈ చిత్రంలో కూడా తను మనందరికి ఇంకొకసారి స్పెషల్ గా కనిపించబోతున్నారు అనమాట, స్పెషల్ ఫిలిం లో. అండ్ బీబీ హౌస్ కౌశల్ కూడా ఇందులో కనిపిస్తున్నారు కాప్ రోల్ లో. ఇంతకీ అసలు ఈ చిత్రంలో శత్రువు ఎవరు అని ఇప్పటి వరకు నేను అసలు ఫైండ్ అవుట్ చేయలేకపోయాను. టీజర్ లో తెలియలేదు, ట్రైలర్ లో తెలియలేదు. ఇందాకే అంటున్నారు జీబి కృష్ణ గారు, అలా ఇప్పుడే తెలిసిపోతే నేను ఎందుకంటే అంతసేపు డైరెక్ట్ చేసింది, మీరు వెళ్ళి సినిమా చూడరా అన్నారు ఆయన. ఓ, ఇది కూడా లాజిక్కే కదా, చూడాలి కదండి తప్పనిసరిగా. రైట్ రైట్. యో, మన ప్రోగ్రామ్ ఇలా సజావుగా జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం ఎవరు తెలుసా? మీరు కాదు, నీ చేతిలో ఉన్న లిస్ట్, ఆ స్పాన్సర్స్ లిస్ట్ తొందరగా చదివేసాను టకటకా అని. ఎస్, ఈ రోజు ఈవెంట్ ఇంత అద్భుతంగా జరగడానికి కొంతమంది కారణం ఉన్నారు అండ్ బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట. అండ్ మన స్పాన్సర్స్ ఫర్ దిస్ ఈవెంట్ ఎవరంటే హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్, ఇది బిసైడ్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్, టెక్నో పెయింట్స్, జై వాసవీస్ ఆర్జే గ్రూప్, భద్రతకు చిరునామా సెల్బే ఆర్వే, ఇది హోమ్ ఇంటీరియర్ సొల్యూషన్స్, ప్లానే ప్లాంట్ వెల్నెస్ ఆన్, శ్రీని ఇన్ఫ్రా మరియు హేమా స్వింగ్ మిషన్స్. సో వీళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా, ఇంత ఆనందంగా, ఇంత కలర్ఫుల్ గా జరుగుతుంది అన్నమాట. ఏ, నువ్వు చెప్పు, ఆ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి యాడ్లు వస్తూ ఉంటాయి కదా, కుక్కర్ తీసుకోండి, ఫోన్ తీసుకోండి, గిన్నెలు తీసుకోండి అని చెప్తూ ఉంటారు కదా. ఇంతకుముందు దానికి హోస్టింగ్ చేశానని మాత్రం చెప్పొద్దు, లిటరల్లీ ఆ ఫ్లో అట్లానే ఉండింది. తొందరగా ఆలోచన చేయకండి, ఎందుకంటే ఒక్క నిమిషమే ఉంది, ఒక్క నిమిషం ఉంది, అదే ప్రోగ్రామ్ కదా బ్యాక్ గ్రౌండ్. మరి మరి చెప్తారండి బాబు, ఇక వీళ్ళకి అదే పని, ఇంకా టీవీ చూస్తానే ఉంటారు, ఎప్పుడెప్పుడు వస్తాయి యాడ్స్, ఏం చేద్దాం, ఏం చూద్దాం, ఏం ఆర్డర్ పెడదాం, ఇంట్లో ఉన్న మగవాళ్ళు అయితే బలైపోతారు. కాదు, మీలాంటి వాళ్ళ వల్ల చాలా వరకు హార్ట్ అటాక్ వస్తూ ఆగిపోయింది. ఏంటది 1000 రూపాయలు, 1000 రూపాయలు, పక్కింటి పూర్ణిమ తీసుకుంది, ఎదురింటి మహంకాళి తీసుకుంది, పక్కింటి నీలిమ తీసుకుంది అని చెప్తూనే ఉంటారు. ఆయన అన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఆయన, అందుకే ప్రోడక్ట్ డెలివరీ ఇలా అవుతున్నాయి అనమాట. సో అఫ్ కోర్స్ హెచ్కే పర్మనెంట్ మేకప్ గురించి ఇక్కడైతే మాట్లాడుకోవాలి. ఐ రియల్లీ లవ్ దట్ సౌండ్, పర్మనెంట్ మేకప్ అంట, రోజు మేకప్ ప్రోడక్ట్లు కొనలేక వేసుకోలేక చచ్చిపోతున్నాం. సో దానికోసమే హెచ్కే పర్మనెంట్ మేకప్ మీ అందరి కోసం. సో పర్మనెంట్ మేకప్ వచ్చేస్తుంది అండ్
అంతే కాకుండా బ్రైట్నింగ్ సన్ స్క్రీమ్ ఇవాల మనందరికి ఫ్రీగా ఇస్తారంట. మీరు ఎండలో బాగా తిరిగినట్టున్నారు, కొంచెం నల్లగా అయ్యారు, మీకు ఆ సన్ స్క్రీన్ లోషన్ బాగా యూజ్ అవుతుంది. అండ్ అంతే కాకుండా వెల్నెస్ ఆన్ అన్న మన స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో, సో హెల్దీ ఫుడ్ చైన్ వీళ్ళది. సో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ ని బ్యాలెన్స్ చేస్తూ మీ అందరికి అందిస్తున్నారు అన్నమాట. ఇలా చాలా ఉన్నాయి. అంతే కాకుండా ఇవాళ బొకేలు ఉండవు ఇక్కడ. సో ప్లాంటెడ్ ట్రీ, సారీ ప్లానే ప్లాంట్ నుంచి, అబ్బాయి అందుకే రాసుకున్నాడు, నేను రాసుకోలేదు. ప్లానే ప్లాంట్ నుంచి ప్రతి ఒక్కరికి ఒక మొక్క మొక్క ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఆక్సిజన్ కావాలి కదా. మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా. అండ్ దివాకర్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఇలాంటి మంచి చిత్రాలు, కంటెంట్ ఉన్న చిత్రాలు మనందరికి అందించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఆయన సినిమాలతో పాటు చాలా విషయాలు చెప్తున్నారు. అవునా? ఇంకేం? పది మందికి సహాయపడాలి. ఎలా? ఓకే, బ్లడ్ డొనేట్ చేయాలి. సో ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన స్టార్ట్ చేశారన్నమాట. ఓకే, సో మనం కూడా ఇప్పుడు ఒక మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మన కార్యక్రమాన్ని మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి. అండ్ ఇప్పుడు ఇప్పుడే వచ్చిన వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఎవరైతే టీవీలో వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అండ్ అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ అండ్ ట్రైలర్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయ్యాయి. అండ్ ఈ చిత్రంలో ఒకే ఒక పాట ఉంది, ఆ పాట ఇంకాసేపట్లో మనం విడుదల చేసుకోబోతున్నాం. అండ్ ఆ తర్వాత మనం ట్రైలర్ కూడా చూడబోతున్నాం అన్నమాట. సో బిఫోర్ దట్ ఈ రిక్వెస్ట్, ఇప్పుడు మనం కొంతమంది గెస్ట్లను వేదిక మీదకి పిలుద్దాము. సో ముందు బీగాల గణేష్ గుప్తా గారు, గౌరవనీయులు, మన చీఫ్ గెస్ట్ ఫర్ ద డే ఎమ్మెల్యే గారు, స్వాగతం, సుస్వాగతం. గణేష్ గుప్తాజీ, వెల్కమ్. సో ఇవాళ రాజకీయ అతిథుల మధ్యలో జరుగుతుందండి, సినిమా అతిథుల మధ్యలోనే కాకుండా. అండ్ దాన్ని చాలా చాలా ఆనందదాయకం, ఎందుకంటే వారిది చాలా విలువైన సమయం, ఎందుకంటే ప్రజలకి వాళ్ళ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ప్రజల్లోకి వెళ్లేది, ప్రజల్ని ఎంటర్టైన్ చేసేది సినిమా కాబట్టి. సో దానికి కూడా ప్రోత్సాహం అందించడానికి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి మీకు థ్యాంక్ యూ, కృతజ్ఞతలతో పాటు వెల్కమ్ కూడా చెప్తున్నాము. అండ్ ఇప్పుడు మనం వేదిక మీదకి కొంతమంది గెస్ట్లను పిలుద్దాము. అందులో ఇప్పుడు మన మహంకాళి మూవీస్ బ్యానర్ ఉంది కదా, దాంట్లో నటించే ఇంకొక అమ్మాయి ఇంకొక చిత్రంలో తర్వాత చిత్రంలో వస్తుంది అనమాట, స్నేహనూర్, కరెక్టేనా? ఓకే, కొంచెం ప్రొనౌన్సియేషన్ అటు ఇటుగా ఉన్నా కూడా మీరు స్నేహంతో వచ్చేసేయండి. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అందాల తారా. యా, సో అప్కమింగ్ మూవీస్ లో మన మహంకాళి మూవీస్ బ్యానర్ పైన వచ్చే మూవీస్ లో నెక్స్ట్ కమింగ్ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు శ్రీనూర్ గారు. సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్, సో మన సెవెన్ ఆర్ట్స్ నుంచి సతీష్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అంటే మేము స్పీచెస్ ఇలా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను, అందుకనే ముందు మీరే నాకు కనిపించారు. అలా ముందుగా కూర్చుంటే ఇదే ప్రాబ్లం. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ టు ది డయాస్. ప్లానే ప్లాంట్ నుంచి ముందుగా ప్లాంట్ ని అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ప్రొడ్యూసర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. దివాకర్ జీ, ప్రొడ్యూసర్ మహంకాళి దివాకర్ సార్, దివాకర్ గారి చేతుల మీదుగా ప్లానే ప్లాంట్ అందుకుంటున్నారు అన్నమాట. ఏమంటే మీరు రోజు నీళ్లు పోయాలి, ఓకే, తీసుకెళ్లి ఇంట్లో పెట్టడం కాదు, మేము వచ్చి చూస్తూ ఉంటాం. మేము స్పెషల్గా ఒకళ్ళని పెట్టాం దానికోసం. దివాకర్ గారు కరెక్టే కదా? అవును, కెమెరా పెట్టాం అందులో. అండ్ వెల్నెస్ నుంచి ఫుడ్ కూడా ఉంది. మీరు ఫిట్ గా ఉన్నారు, ఇంకా మరింత ఫిట్ గా ఉండాలని మేము అందిస్తున్నాం అది. మరిన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలి. అండ్ హెచ్కే నుంచి మీకు ఇది సన్ స్క్రీన్ బ్రైట్నెస్ క్రీమ్ అండి. మీరు షూటింగ్ లో కూర్చున్నప్పుడు నల్లగా అవుతుంటారు కదా, ఇది రాసుకుంటే అలా అవ్వరంట, ఆయిల్ కూడా రాదంట, చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అది. ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ లాగా ఉంటారన్నమాట ఎప్పుడు. సో ఈ అమ్మాయికి ఆల్రెడీ బ్యూటిఫుల్ హీరోయిన్ కి సో ప్రొడ్యూసర్ గారు బొకే ఇచ్చారు అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ మీరు అందంగా ఉన్నారు కదండి, మీకెందుకు ఇవన్నీ? హలో, ఫ్రీగా వస్తే బాగుంటాయి, ఏమైనా కూడా ఫ్రీగా ఇస్తున్నారు హెచ్కే వాళ్ళు, వెల్నెస్ వాళ్ళు, మధ్యలో మీకేంటి? వాళ్ళు తీసుకొని వెళ్తారు. మీ లైఫ్ లో ఉన్న శత్రువులు ఎవరో చెప్పండి. అంటే ఇక్కడ శత్రువు కోసం వెతుకుతూ ఉన్నారు అన్నమాట ఆది సాయి కుమార్ గారు అందులో. సో మీ లైఫ్ లో ఉన్న శత్రువు, కనిపించని శత్రువు. మా లైఫ్ లో శత్రువు అంటే ఇంకా మా తమ్ముడు రాలేదుగా, ఆదియే శత్రువు, టయానికి ఇంకా రాలేదుగా హీరో. అంటే హీరో స్పీచ్ లాస్ట్ కదండి, ఆయన ఎప్పుడు వచ్చినా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు అన్నమాట. సో యా, సినిమా గురించి, దానికి మీరు అందించే విషెస్ గురించి. ఓకే అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అండి, అందరికి నమస్కారం. ఈ ఈవెంట్ కి వచ్చిన అందరికి గుడ్ ఈవినింగ్. ఇంత చల్లటి వాతావరణంలో బ్లాక్ అనే ఆడియో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమా చేసిన ప్రొడ్యూసర్స్ కి డబ్బులు రావాలని నేను ఏ ఈవెంట్ లో చెప్పినా ఎవరికి చెప్పినా ఒకటే చెప్తానండి, ప్రొడ్యూసర్స్ కి డబ్బులు రావాలి, డైరెక్టర్స్ మాత్రం ప్రొడ్యూసర్స్ బాండెడ్ అట్టి సినిమాలు తీయాలని చెప్తుంటాను.
ప్లస్ ఈ సినిమా డైరెక్టర్ కృష్ణ మనకి ప్రీవియస్ గా ఒక సబ్జెక్ట్ గురించి డిస్కషన్ లో చెప్పారు, బాగా కష్టపడి ఈ సినిమా చేశారని చెప్పి తెలిసింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మా బ్రదర్ లాంటి అంటే క్లోజ్ ఫ్రెండ్ ఆది, ఈ సినిమా డెఫినెట్ గా బ్లాక్ అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే ఆది చాలా కష్టపడి వర్క్ చేస్తుంటాడు, సినిమాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ ఒక్క హిట్ పడితే మాస్ హీరో అయిపోతాడు. ట్రై అండ్ ట్రై నాట్ యూ విల్ డై అన్నట్టు మా బ్రదర్ ఆది ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. డెఫినెట్గా ఈ సినిమా అందరికీ మంచి పేరు వచ్చి పేరుతో పాటు డబ్బు వచ్చి ఈ సినిమాలో పనిచేసిన 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఫంక్షన్కి వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిమాగ్ నికల్ గయా సారీ నాకు హిందీ వచ్చని చెప్పడానికి చేశారు నేను. ఓకే ప్లీజ్ గో హెడ్. హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ సెహనూర్, సో ఎవ్రీబడి కెన్ కాల్ మీ నూర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దివాకర్ సార్ and the entire black team for having me here. And very soon I'll be going to be part of Mahankali movies, and wishing the entire black team a huge huge success. Thank you. Yes, all the best Shinur garu, meeku kuda. So what somebody told me here meeku telugu vachchu ani, but okka word kuda telugu lo naaku vinapadaledhe. What happened to you? What happened to your telugu? Actually broken telugu vachchu, no problem, broke it. So thank you Noor, thank you so much and all the very best. Thank you so much. Looking forward. Manchi sir, thank you for the call ani. Anchors go good andi, very good anchoring madam. Abba thank you andi. ఏదో డబ్బులు ఇచ్చి చెప్పించుకున్నా అనుకుంటారు సార్. లేదండి, అన్ని ఈవెంట్లు జరిగినా ఎంత మంది గెస్ట్లు వచ్చినా ఎంత గ్లామర్ ఉన్నాయండి, యాంకర్ ఈజ్ యాంకర్ ఆల్వేస్, యాంకర్స్ ఫస్ట్, మీడియా అండ్ యాంకర్స్ లేకపోతే ఏ ఈవెంట్ ఉండదండి. సో మీ నెక్స్ట్ మూవీ ప్రమోట్ కూడా చేసేసుకుంటున్నారని అనిపిస్తుంది, దానికి ప్రీ రిలీజ్ కి దానికి బడ్జెట్ తగ్గిస్తా అనుకుంటున్నారేమో, అదే బడ్జెట్. సో థ్యాంక్ యూ సతీష్ జీ, థ్యాంక్ యూ నూర్. అండ్ ఎస్ బ్లాక్, యునో నౌ ఇట్ ఈస్ లైక్ సినిమాలు కంటెంట్ మనం చూసి వెళ్తూ ఉంటాం అనమాట ఖచ్చితంగా, ఎందుకంటే కరోనా తర్వాత మంచి కంటెంట్ మాత్రమే మనకి అలా ప్రేక్షకుల్ని థియేటర్ వరకు రప్పిస్తూ ఉంది. అండ్ ఆల్రెడీ ఇది ప్రూవ్ అయిన చెప్పొచ్చు, బికాస్ టీజర్ అండ్ ట్రైలర్స్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. ఎస్ అఫ్ కోర్స్ చాలా సార్లు చూసాను నేను, అంటే నేను గెస్ట్ చేద్దాం అనుకున్నాను, ఎవరా విలన్, ఏంటి కౌశల, ఆది గారా, అది తెలియదనే కదా 28th కోసం వెయిట్ చేస్తున్నాను. మే 28th బ్లాక్ సినిమా మనందరిని ఆకట్టుకోవడానికి థియేటర్ లో మీ ముందుకు వచ్చేస్తుంది. అక్కడ నుంచి ఈ అబ్బాయి మనసులో ఫీలింగ్ నేను అర్థం చేసుకోగలను, ఒక్క కామా పాజ్ లేకుండా ఏంటమ్మా మాట్లాడండి మాట్లాడండి మాట్లాడండి, లేదండి కొంతసేపు మాట్లాడండి, ప్రాబ్లం లేదు. ప్రొడ్యూసర్ రామా సత్యనారాయణ గారు మన వేదిక దగ్గరకు వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆయన ఫీల్ అవుతారు, 100 చిత్రాలకు పైగా తీశారు కదా, రామా ఎవరండి, రామ్ సత్యనారాయణ కదండి నేను, ఆర్జీవి గారితో తిట్టించేస్తారు ఆయన, డిబేట్ పెట్టించి మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. మనసులో ఎప్పుడు మీరు అలాగే ఉంటారు, నాకు మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మనసులో అలానే ఉంటుందండి. ఆ క్యాప్ ఏంటి కొంచెం కలర్ మారినట్టుంది, పిలవండి అర్జెంట్ గా మీ డిజైనర్ ని, సేమ్ క్యాప్ ఇవ్వలేదు ఏమిటి. సో ఎస్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొంతమంది గెస్ట్ లను వేదిక మీదకి పిలుద్దాము. సో దామోదర్ గారు మీరు రెడీగా ఉన్నారు కదా, ప్లానే ప్లాంట్ పట్టుకొని, సో ప్రొడ్యూసర్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా ఉన్నారు. అండ్ శ్రీని ఇన్ఫ్రా నుంచి ఇవాళ మన స్పాన్సర్ అండి. అండ్ శ్రీనివాస్ గారిని వేదరాసంగా స్వాగతం పలుకుతున్నాము, వెల్కమ్ సార్. అండ్ ఆర్వి ఇంటీరియర్ నుంచి అండ్ ఐ రిక్వెస్ట్ జగదీష్ రావు గారిని వేదిక ద్రాసంగా స్వాగతం పలుకుతున్నాము, ఆయన యాక్టర్ కూడా మా ప్రొడ్యూసర్. ఏంటంటే ఫుల్ బాలీవుడ్ లో ఎంట్రీనా మీరు డైరెక్టర్? యా yes ప్రొడ్యూసర్ దివాకర్ గారు, దివాకర్ గారు ప్లానే ప్లాంట్ నుంచి ప్లాంట్ తో వెల్కమ్ చెప్తారు. అండ్ అలాగే వెల్నెస్ ఆన్ నుంచి ఫుడ్ కూడా శాంపిల్, అండ్ హెచ్కే పర్మనెంట్ మేకప్ వారి నుంచి మన బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ కూడా, ప్లీజ్ గో అహెడ్ అండి, మీరు మూడు ఇచ్చే బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేయండి, దాని తర్వాత ఎవరైనా ఇక్కడ ఉండండి బ్యాక్ టు బ్యాక్ తీసుకోవడానికి. యా శ్రీనివాస్ గారికి కూడా ప్లాంట్ అండ్ బ్రైట్నెస్ సీన్, ఓ వెరీ నైస్ అండి, మనం మీరు మైక్ లో చెప్తే బాగుంటాయి అలాంటి కంటెంట్. ఒక్క నిమిషం మీరు, యా వెల్కమ్ చేయరా, ప్రొడ్యూసర్ బాధలు మాకు అర్థం అవుతాయండి, ఫోన్లన్నీ మీకే వస్తూ ఉంటాయి కదా, ఐ నో. యా ఇవి తీసుకోండి అమ్మా బ్యాక్, ఎవరైనా
కవర్ లో పెట్టి ఎవర్వి వాళ్ళకే ఇవ్వండి మళ్ళీ. సో జాగ్రత్తగా పెట్టండి. జగదీశ్వర్ రావు గారు మాట్లాడతారు ముందుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బ్లాక్ సినిమాకి నేను బ్లాక్ డ్రెస్ లో వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఫస్ట్ ఈ బ్లాక్ యూనిట్ అందరినీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తర్వాత మహంకాళి మూవీస్ నుండి సార్ దామోదర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తను ఇలాగే ఒక 100 సినిమాలు దివాకర్ గారు సారీ మహంకాళి దివాకర్ గారు సార్ కూడా భోజ్పూరి సినిమాలు చేస్తున్నారని విన్నాను. చాలా సంతోషించాను. మేము కూడా భోజ్పూరిలో ఎంటర్ అయ్యాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. అండ్ తను ఇదే విధంగా ఒక 100 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి బ్లాక్ మూవీ టీంకి. ఆల్ ది బెస్ట్ అండి. ఏంటండి మరి నేను ఇలా ఒక పేరు చూసుకుందాం లీడ్ తీసుకుందాం అనుకునే లోపు మీరు అలా అలా ఎలా అసలు అంత ఈజీగా అంత స్లోగా మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది కంటెంట్ చూస్తే. వెహికల్ నెంబర్ 2526 వెహికల్ నెంబర్ 2526 అండి. ఇక్కడ కార్ ఇక్కడ ఉంది కాస్త దాన్ని అంటే కార్ ఉందని ప్రాబ్లం కాదు అది అడ్డంగా ఉంది ముందెళ్ళి. ఓకే థ్యాంక్ యూ. సో ఇప్పుడు జగదీష్ గారు మాట్లాడతారు అండ్ మీరు చెప్పండి మీ లైఫ్ లో అంటే మీ లైఫ్ లో శత్రువు ఎవరు అని. అది ప్రియమైన శత్రువు అయినా పర్వాలేదు మాకు. శత్రువు అంటే మరీ అలా కత్తులు పట్టుకుని యుద్ధాలు చేసే శత్రువు గురించి చెప్పక్కర్లేదు. యాక్చువల్లీ ఏ సినిమా అయినా ఏ ఉద్యమం అయినా శత్రువు తెలిస్తే ఉద్యమం క్లోజ్ అవుతుంది. శత్రువు తెలియకుండా సినిమా చేయడం అనేది ఇక్కడ సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. అర్థమైంది అనుకుంటా. శత్రువు తెలియకుండా యుద్ధం చేయడం అంటే శత్రువుని ఫస్ట్ కనుక్కోవాలి. యుద్ధం గెలిచినట్టే. వాట్ ఐ మీన్ టు సే ఇస్ సూపర్ సార్ దట్ ఇస్ మై పాయింట్. మీరు చెప్పండి మీరు అసలే మీకు శత్రువులు తక్కువ ఉంటారేమో అనిపిస్తుంది నాకు. మీరు మరీ తక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి అజాత శత్రువులేనా అందరూ. ఓకే మీకు మీకు ఏం శత్రువు అనిపిస్తుంది? పోనీ ఇంటికి వెళ్తే వైఫ్ శత్రువు ఇలాంటి శత్రువులు కూడా చెప్పొచ్చు. మీరు అదే చెప్తున్నారు ప్రేమ గల శత్రువులు అని. శత్రువులు ఉండకూడదండి మనకి హ్యాపీగా ఉండాలి. ఓ ఆయన శత్రువులు అనే వారు ఎవరు లేరు అని చెప్తున్నారు. సో అందుకని మీరు ఇలానే మిత్రులతో అలానే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇద్దరం. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? భోజ్పూర్లో చేశాను. నెక్స్ట్ తెలుగులో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ వస్తాం. ఆయన హోమ్ ఇంటీరియరే కాదు అక్కడ నుంచి. సో కంప్లీట్ గా లైక్ యాక్టింగ్ లో కూడా ఆయన మీరు ఇలానే కుమ్మేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. గీత గారు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏమిటది మన టైటిల్ ఏంటి? మన టైటిల్ ఏంటి? బ్లాక్. ఆయన ఆల్రెడీ చెప్పారు ఆ విషయం తెలుసా? నువ్వు అబ్జర్వ్ చేసావా? అదే వెనకాల కూడా ఉందండి. ఓకే ఇప్పుడు బేసిక్ ఏం జరిగింది వచ్చారు ఇక్కడికి. సో వారికి కూడా వెల్కమ్. బ్లాక్ లో వచ్చారు కౌశల్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. బ్లాక్ లో వచ్చారు. ఐ నో ఆయన బ్లాక్ లో ఉన్నారు కూడా. బ్లాక్ లో రావడమే కాదు. అవును బ్లాక్ లో ఉన్నారు కాబట్టి బ్లాక్ లో వచ్చారు. ఈ చిత్రం బ్లాక్ టికెట్లు అమ్మే అంత వరకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. బ్లాక్ బ్లాక్ దయచేసి బ్లాక్ టికెట్స్ ఎంకరేజ్ చేయకండి. అది కూడా చెప్పండి. యా యా డోంట్ ఎంకరేజ్. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మన ఆది సాయి కుమార్ గారు చేసిన సినిమాల్లో ఆయన వేసిన స్టెప్పులన్నింటినీ క్యాప్చర్ చేసి ఒక మెడ్లీగా చేసి ఇప్పుడు గోవింద్ డాన్స్ టీమ్ వాళ్ళు మన ముందుకు వస్తున్నారు అన్నమాట. గోవింద్ డాన్స్ టీమ్. ఓకే ఓకే ఓకే. దానికంటే ముందు ఒకసారి టీజర్ చూసారు కదా, ఒక్క నిమిషం మనం అక్కడ కింద ఉన్న వాళ్ళని ఎవరన్నా అడుగుదాం అసలు ఏంటి ఎలా ఉంది అనేది. సో బిఫోర్ దట్ మనం కిందకి వెళ్లే ముందు ఇందాక విషయం చెప్పాం కదా మనం, ఆ మ్యాన్ ని పైకి పిలిచేద్దాం. ఓకే. ఓ ఇప్పుడే మనం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా ఎప్పుడొస్తారో. మన హీరో ఆది సాయి కుమార్ చాలా సైలెంట్ గా కామ్ గా ఆయన వర్క్ గోయింగ్ పర్సన్. యా డింపుల్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి ఆ సొట్ట బుక్కలకి అమ్మాయిలు. వెల్కమ్ ఆది సార్. సో అలాగే ఇవాళ హెచ్కే పర్మనెంట్ మేకప్ వాళ్ళు ఇవాళ మనకి పైగా వాళ్ళ ప్రోడక్ట్ ని కూడా అందిస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళు మెయిన్ స్పాన్సర్స్ అంటే కాకుండా సో చాలా మంది స్పాన్సర్స్ తో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. టెక్నో పెయింట్స్ వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ అలాగే జయ్ వాసవి ఆర్జే గ్రూప్ వాళ్ళకి అండ్ సెల్వే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆర్వి అండ్ వెల్నెస్ ఆన్ ప్లానే ప్లాంట్. సో వీళ్ళందరూ కూడా ఇవాళ స్పాన్సర్స్ కాబట్టి ఇంత ఘనంగా వైభవంగా మనం జరుపుకుంటున్నాను. అండ్ ఈవెంట్ బై యూ మీడియా మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ శ్రీని ఇన్ఫ్రా అండ్ హేమా స్వింగ్ మిషన్స్ ఆల్సో వీళ్ళందరి సహకారంతో మనం ఈ రోజు ఈవెంట్ ఇంత అద్భుతంగా ఇంత గ్రాండ్ గా చేసుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మీ అందరికి అండ్ వెల్కమ్ టు బ్లాక్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇప్పుడే మన హీరో ఆది సాయి కుమార్ గారు విచ్చేశారు
అండ్ ఆయన అందంగా మెరిసిపోతూ అద్భుతంగా అలా చూస్తూ ఉండగానే నాకు ఎందుకో అనిపిస్తూ ఉందండి, ఇది రాత్రి అయినా గానీ ఎందుకో నా మీదకి వెలుతురు వస్తూ ఉంది అలాగా. ఓకే, అలా వస్తూ ఉందా? లైట్ లేదు సార్, అందుకే. అంటే మీరు ఇవ్వాల్సింది నేను వేసేస్తున్నాను. సో ఎస్ ఆది గారు, వెల్కమ్ అగైన్. అండ్ డెఫినెట్ గా చాలా బాగుంది, కంటెంట్ టూ గుడ్. అండ్ 28th కి హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ డెఫినెట్ గా సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, సుభాష్ రెడ్డి గారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఉప్పల్ ఎమ్మెల్యే వారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మీరు వచ్చినందుకు ఇంకా ఇంకా బాగా కళకళలాడుతూ ఉంది అనమాట. అఫ్ కోర్స్ మాకు ఇక్కడ బ్లాక్ అన్న టైటిల్ ఉన్న వైట్ వేసుకుని ఉన్న వాళ్ళు చాలా బాగా అనిపిస్తారు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ నా మనం వేదిక మీదకి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన అతిథుల్ని కొంతమందిని వేదిక మీదకి వెళుతాము. అండ్ ఎస్, సుభాష్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఉప్పల్ ఎమ్మెల్యే వారిని వేదిక రాసిందిగా వెల్కమ్ చేస్తున్నాము. అండ్ దివాకర్ గారు, మీరు వేదిక మీదే ఉండాలి. కావాలంటే ఈ అబ్బాయిని పంపించేయండి, కానీ మీరు మాత్రం వేదిక మీదే ఉండాలి. సో ప్లాన్ ఏ ప్లాంట్ నుంచి ప్లాంట్ తో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారిని. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ గణేష్ గుప్తా గారిని, బి గణేష్ గుప్తా గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము ఎమ్మెల్యే గారు. అండ్ అలాగే దామోదర్ గారిని కూడా వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. సో మా ప్రొడ్యూసర్ దయానంద్ గారు ఎమ్మెల్సీ, వారిని కూడా వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. చైర్మన్ తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, సో వారిని కూడా వేదిక స్వాగతం పలుకుతున్నాము. అండ్ వచ్చిన అతిథులందరినీ కూడా దివాకర్ గారు ప్లాన్ ఏ ప్లాంట్ తో. అండ్ అలాగే మన హెచ్కే బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ తో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ వెల్నెస్ ఆన్ నుంచి ఫుడ్ కూడా శాంపిల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇవన్నీ కూడా ట్రై చేసి మాకు చెప్పండి. అలాగే వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ సార్. బా వేదిక కళకళలాడుతుందండి, సినిమా థియేటర్ కూడా 28th ఇలానే కళకళలాడుతూ ఉండాలి. ఇక్కడ కూడా కళకళలాడుతుంది, ఇలానే నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో సినిమాని, మన సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన ఇంతమంది ప్రముఖులు అందరికీ కూడా స్వాగతం అండి, హార్టీ వెల్కమ్. ఓ చిరు సత్కారం దివాకర్ గారు అందిస్తున్నారు వచ్చిన అతిథులందరికీ కూడా, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, అండ్ చైర్మన్ గారికి. ఓకే, ఒక ఒక పిక్ కోసం మీరు దివాకర్ గారు. లిటిల్ స్పేస్. అండ్ ఒక ఫోటో కోసం ఐ రిక్వెస్ట్ సాయి ఆదికుమార్ గారు కూడా వేదిక స్వాగతం పలుకుతున్నాము. ఆది గారు, ఆది సాయి కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ కౌశల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓకే, పార్థ సారథి గారిని కూడా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ డైరెక్టర్ జీబీ కృష్ణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ ఫర్ ఆ గ్రూప్ ఫోటో. ఎందుకంటే వేదిక మీద ఉన్న అతిథులు విల్లు అయిన సమయాన్ని ఇప్పటికే మనం తీసుకున్నాం కాబట్టి, సో ఒక పిక్ అయిపోతే బెస్ట్. సో బాగుందండి, వైట్ అండ్ వైట్ మధ్యలో బ్లాక్, బ్లాక్ ఫిలిం ప్రమోషన్స్. సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్లీ
మూవీస్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా గౌరవ ప్రొడ్యూసర్ దివాకర్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ కృష్ణ గారికి, ఆది గారికి, ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా చైర్మన్లకు, వివిధ ఫిల్మ్ ఇండస్ట్రీస్ వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇక్కడ బ్లాక్ అనిపిస్తే అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకుని చూచొచ్చారు. అయితే ఒక అమావాస్య ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా మరి బ్లాక్ డే తీసుకొని, మరి పౌర్ణమి ఎట్లయితే వస్తుందో 15 రోజుల తర్వాత అట్లా ఈ సినిమా కూడా అట్లా ఆడాలని చెప్పి మరి మంచి ఆలోచనతోటి ఈ బ్లాక్ సినిమా తీయడం కూడా గర్వించదగ్గ విషయం. మరి పౌర్ణంలాగా వెన్నెల్లాగా ఎట్లయితే మరి ముందు పోతూ మరి దివాకర్ గారు అనుభవజ్ఞులు, మరి మంచి వారి ప్రొడ్యూసర్ నాయకత్వంలో చాలా సినిమాలు తీశారు కాబట్టి ఇంకా చాలా సినిమాలు ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి సినిమాలు తీసి వారు మరి వారి బృందం అంతా కూడా ఎదగాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గణేష్ గుప్తా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సీనియర్ నటులు చాలా మందికి తన వాయిస్తో డబ్బింగ్ ఇచ్చి సినిమాలు సక్సెస్ అయ్యే విధంగా వెనకాలండి నడిపించినటువంటి సాయి కుమార్ గారి తనయుడు ఆది ఈ బ్లాక్ సినిమాలో హీరోగా నటించడం, దానికి జీవి కృష్ణ గారు డైరెక్షన్ చేసి, మరి మా మిత్రులు మాంకాలి దివాకర్ గారు నిర్మించి మీ అందరికి ముందుకి 28th రోజు తీసుకుపోతున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకుముందు టీజర్ చూసాం ఓపెన్ ప్లేస్లో కూడా ఇంత మంచి సౌండ్ ఎఫెక్ట్స్తో ఉంటాయని చెప్పేసి నేను మొదటిసారి చూసిన, ఎందుకంటే క్లోజ్ థియేటర్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఓపెన్ ప్లేస్లో కూడా ఇలాంటి ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పి చూసిన, మరి తప్పకుండా సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి మా మిత్రుడు మరోసారి దివాకర్ గారికి నేను విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, ఇంకా ఇలాంటి మంచి మా మూవీస్ తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి మా తోటి ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, దయానంద్ గారు, దామోదర్ గారు, ఉప్పల శ్రీనివాస్ గారు, అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దయానంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మన నిర్మాత మాంకాలి దివాకర్ గారికి, అలాగే ఆది గారికి, మరియు వేదికను అలంకరించిన ముఖ్య అతిథులు మన సుభాష్ రెడ్డి గారికి, గణేష్ గుప్తా గారికి, దామోదర్ గారికి, శ్రీనివాస్ గుప్తా గారికి, మరియు విచ్చేసిన ఫిలిం ఇండస్ట్రీ అందరికి కూడా పేరు పేరున వారికి నమస్కారాలు. ఈ యొక్క మాంకాలి ఒక సినిమా తీసినందుకు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే రేపు 28వ తారీఖు నాడు రిలీజ్ అవుతుంది, దానికి మా తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంకా ముందు కూడా ఈ మన మాంకాలి దివాకర్ గారు ఎన్నో సినిమాలు తీసి సక్సెస్ కావాలని ఆశిస్తూ, వారిని ఆశీర్వదిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ సార్. దామోదర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. దామోదర్ జీ, అందరికీ నమస్కారం. బ్లాక్ సినిమా ఇది ఒక డిఫరెంట్ మూవీతోటి ముందుకొచ్చిన నిర్మాత మిత్రులు మహంకాళి దివాకర్ గారికి శుభాకాంక్షలు, అలాగే డైరెక్టర్ గారికి, సినిమాలో పనిచేసిన హీరో సాయి కుమార్ గారికి, పేరు పేరున టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడే మనం చూశాం మిత్రులు చెప్పినట్టు చాలా బ్రహ్మాండంగా ఉంది, ఆల్ ది బెస్ట్ అందరికీ. 28వ తారీఖు రిలీజ్ అవున్న సందర్భంలో అందరూ కూడా సినిమా హాళ్ళలోనే సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం, ఎందుకంటే దివాకర్ గారు ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ప్రొడ్యూసర్ కాబట్టి సినిమాలలోనే చూస్తే వారు ఆర్థికంగా నిలబెట్టుకుంటారు, మరి మంచి లాభాలు రావాలని, మరి మంచి పేరు కూడా రావాలని, హీరోలకు హీరోయిన్కు అందరికీ కూడా పేరు రావాలని, ఇంకా బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుతూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు మాట్లాడతారు. నేను చాలా సినిమా వేదికల మీద చూడడం జరిగింది, వేదికలు అంటే సినిమాని ఎంకరేజ్ చేయడానికి వారు ముందుంటారు, సో ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్. థ్యాంక్ యూ అమ్మా. బ్లాక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు విచ్చేసిన
సుభాష్ రెడ్డి గారికి, దయానంద్ గారికి, గణేష్ అన్న గారికి మరియు దామోదర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న వెంకటేశ్వర రెడ్డి గారికి, మిత్రులందరూ, మా 100 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ మా సతన్న గారికి, విచేసిన అతిరథ మహారథులకు, ముఖ్యంగా ఈనాటి మెయిన్ కలర్ఫుల్ పెళ్లి కొడుకు మన ఆది. ఆది హీరో. మనం ఇందాకనే గణేష్ అన్న చెప్పిండు, ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సాయి కుమార్ గారిని. ఆయన వాయిస్ వింటే అది ఒక గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. పోలీస్ స్టోరీ చూసినాం మనం అందరం, నాకు తెలిసి ప్రతి ఒక్కరం చూసినాం ఇక్కడ పోలీస్ స్టోరీ సినిమా. ఆయన డైలాగ్స్ మాట్లాడుతుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. అటువంటి సినిమా, అటువంటిది ఈరోజు బ్లాక్ సినిమాతోటి 100 డేస్ ఫంక్షన్కు కూడా మనమందరం, ఈ ఎల్వి ప్రసాదే కాదు, ఒక మంచి 10,000 మందితో ఎక్కడన్నా మంచి ఈవెంట్ చేద్దామని చెప్పేసి కోరుకుంటూ, వాళ్ళ ప్రొడ్యూసర్ దివాకర్ గారి గురించి చెప్పాలంటే మా వైశ్య రత్నం. ఎందుకంటే ఎంతో మంది లక్షలాది మందికి రక్తదానం చేసి ప్రాణాన్ని నిలబెట్టిన ఒక మహామేధావి. ఒక డాక్టర్ ఎట్లయితే ట్రీట్మెంట్ చేసి ప్రాణాన్ని కాపాడతాడో రక్తాన్ని దానం చేసి. ఎందుకంటే నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న కోవిడ్ టైంలో సెకండ్ వేవ్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మా అన్న కొడుకులు ఇద్దరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వాళ్ళకు ప్లాస్మా కావాలి. ప్లాస్మా కావాలంటే ఎమర్జెన్సీగా ఆ రాత్రి నేను 10:30 వస్తే 12:30 వరకు మాతోటే ఉండి ప్లాస్మా ఎక్కించేసి, ప్లాస్మా తీసుకొని నేను వాసవి హాస్పిటల్ తీసుకుపోయేసి ఎక్కిస్తే, అతను అంత హార్డ్ వర్కరు మన దివాకర్ గారు. ఒక కమర్షియల్ సినిమా ప్రొడ్యూసరే కాదు, ఈయన ఒక మానవత్వం తోటి ఒక మానవతావాది అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా రక్తదానం అనేది ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం చూసినాం. ఒక మనకు ఒక డెంగ్యూ ఫీవర్ వస్తే ప్లేట్లెట్స్ ఎంతో తగ్గిపోతాయి. మనం దగ్గరుండి లైవ్లో ఆయన బ్లడ్ ఇచ్చే కార్యక్రమం, ఎవరినో ఒక యూత్ను, ఒక స్టూడెంట్ను ఎవరినో తీసుకొని వచ్చేసి ఆ బ్లడ్ ఎక్కించే కార్యక్రమం, సంజీవిని బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి ప్రాణాన్ని కాపాడుతున్న దివాకర్ గారు, ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్గా నడవాలని చెప్పి మీకు 3 పూలు 6 కాయల్లాగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకో 10 సినిమాలు మీరు తీయాలి, మా వంతు సహకారం కూడా మేము ఉంటామని చెప్పేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సినీ ఫీల్డ్కు ఒక మంచి రోజులు వచ్చినాయి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. టికెట్ రేట్స్ కావని, మొన్న ఆచార్య సినిమా కావచ్చు, 3RR కావచ్చు, ఇవన్నీ 200 రూపాయలు ఉన్న టికెట్ 400-500 రూపాయలు కూడా, అంటే ఒక 1 వీక్ కోసం ఎగ్జెంప్షన్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. షూటింగ్లలో కానీ, రాయితీలు కానీ, ట్యాక్సులలో కానీ, అన్ని విధాలలో ఇలా తెలంగాణ ప్రభుత్వం సినీ ఫీల్డ్కు, సినీ ఇండస్ట్రీస్కి ఒక మంచి అవకాశంగా ఉన్నది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవకాశాలు బాగున్నాయి కాబట్టి సక్సెస్ఫుల్గా బ్లాక్ సినిమా నడవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీఏ పాదసాది గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ నెల 28th రోజు రిలీజ్ అవుతున్న మన బ్లాక్ సినిమా 28th అండి. హీరో ఆది గారికి, హీరోయిన్ గారికి, మన దర్శకుడి గారికి మరియు నిర్మాత మంకాలి దివాకర్ గారికి అందరికి కూడా నా శుభాకాంక్షలు. అట్నే మిత్రుడు తల్లాడి సాయికృష్ణ అండ్ విక్కీ వీళ్ళకు కూడా నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి బ్లాక్ చిత్ర యూనిట్ని ఇవాళ బ్లెస్ చేయడానికి, విష్ చేయడానికి విచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే దివాకర్ గారిని ఇక్కడే ఉండవలసింది. ఓ, ఇక్కడే ఉన్నారు, మీరు ఫాలో అయిపోతున్నారండి. కానీ మీ చేతిలో ఒక ప్లాంట్ ఉండాలి, ఏదది? దాంతోపాటు హెచ్కేది బ్రైట్నెస్ క్రీమ్ ఉండాలి కదా, సన్స్క్రీన్, లోషన్ ఉండాలి, దాంతోపాటు వెల్నెస్ వాళ్ళ ఫుడ్ కూడా, ఆ 3 పట్టుకొని అలానే ఉండండి. మీరైతే ఈ చిత్రంలో ఒకటే ఒక పాట ఉంది కదా, సురేష్ బొబ్బిలి గారు సాంగ్స్ ఇచ్చారంటే ఆయన చాలా మంచి ట్యూన్స్ ఇస్తారు. ఆయన ఆర్ఆర్ కూడా అమేజింగ్ గా ఉంటుంది, దానికి ఎస్పెషల్ ఇలాంటి సినిమాలకు ఆర్ఆర్ చాలా ప్రాణం. సో మరి ఈ చిత్రంలోని పాటని లాంచ్ చేయడానికి నేను కొంతమందిని వేదిక మీదకి పిలుద్దాం అనుకుంటున్నాను. మరి ఇవాళ ఇంత బాగా ఘనంగా వైభవంగా అది ప్రీ రిలీజ్ జరుపుకుంటున్నామంటే దానికి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? మీకు నాకా? అలా వాళ్ళు మనకి ఇస్తారు క్రెడిట్, అది వేరే క్రెడిట్. ఓకే, స్పాన్సర్స్ వేరు. సో స్పాన్సర్స్ ఇవ్వాలి తప్పకుండా. అందుకనే స్పాన్సర్స్ ని కొంతమంది మనం వేదిక మీదకి పిలుద్దాం అనిపిస్తుంది. సో వాళ్ళల్లో హెచ్కే పర్మనెంట్ మేకప్ అన్నారు కదా, పర్మనెంట్ మేకప్ అనేది ఏదో నేను అర్జెంట్ గా దీని తర్వాత వాళ్ళ స్టూడియోకే, వాళ్ళ క్లినిక్ కే వెళ్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళలో జయాకర్ గారిని వేదిక మీద రాసుకుని స్వాగతం పలుకుతున్నాము. జయాకర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ సార్. అండ్ వెల్నెస్ ఆన్, ఆఫ్ కోర్స్ యునో మంచి హెల్దీ ఫుడ్ ని అందిస్తున్నారు అనమాట వాళ్ళు. సో వారి నుంచి అభినయ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్.
వెల్కమ్ సార్ వెల్కమ్ అభినయ్ గారు ఆన్ టు ది స్టేజ్ అలాగే హేమ స్వింగ్ మిషన్ నుంచి రాజేష్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ రాజేష్ గారు ఆల్రెడీ టాప్ యూనో యాడ్ ఫిల్మ్ మేకర్ అన్నమాట ఓకే ఎన్నో యాడ్స్ ని మనం చూడడం జరిగింది సో ప్రతి ఇంట్లో ఒక నిత్యావసర వస్తువు షూయింగ్ మెషిన్ సో టెక్నో పెయింట్స్ నుంచి నవీన్ చౌదరి గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ టెక్నో పెయింట్స్ నవీన్ చౌదరి గారు రంగు పడుద్ది యా ఇవన్నీ మీరు కంపల్సరీ ట్రై చేయాలండి సన్స్క్రీన్ లోషన్ ట్రై చేయాలి అలాగే ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ కూడా ట్రై చేయాలి ప్లాంట్కి రోజు నీళ్లు పోయాలి మేము సీక్రెట్ కెమెరా పెట్టాం ఆ ప్లాంట్ లోపల మీరు ఖచ్చితంగా నీళ్లు పోయాలి రేపు అది కనిపెట్టేస్తుందని అవసరంగా సో ఫస్ట్ ఎవరికి ఇద్దాం మైక్ అని అనుకుంటున్నాను నేను హెచ్కే వారికే మైక్ ఇవ్వాలనిపిస్తుంది చూడండి ఆయనకి ఆయన సన్స్క్రీన్ లోషనే బరువు అవుతుంది ముందు యా మీకు ఇచ్చి నాకు ఇస్తారండి యా ప్లీజ్ జయకర్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఐఎమ్ టీమ్ హెచ్కే జయాకర్ సో హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ నుంచి నేను వచ్చాను సో మా ప్రోడక్ట్ ఒకటి ఇక్కడికి తీసుకొని వచ్చాం మేము సో ఈ ప్రోడక్ట్ మా ఫౌండర్స్ హర్షిత గారు అలాగే కార్తిక్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం జరిగింది రీసెంట్గా సో మార్కెట్లోకి దీన్ని మేము తీసుకొని వచ్చాము ఇది మంచి సన్స్క్రీన్ అండ్ బ్రైట్నింగ్ సన్స్క్రీన్ సో ఇది మనం యూజ్ చేసినప్పుడు టింట్ ఫినిషింగ్ మనకు వస్తుంది సో ఎవ్రీవన్ దీన్ని యూజ్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం అలాగే అందరికీ ఇది యూస్ఫుల్ కాబట్టి సమ్మర్లో అందరు కూడా దీన్ని యూజ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్ ది బెస్ట్ టు బ్లాక్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ వి వెల్కమ్ కౌశల్ జీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ ఎస్ కౌశల్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ సో ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి దివాకర్ గారు కౌశల్ గారు ఎవరు మనందరం ఎస్ మన ముందుకు వచ్చారు ఇప్పుడు సో యా యా ప్లాంట్ తో మీరు అండ్ అలాగే సౌండ్ తగ్గించండి అమ్మా ఎందుకంటే అక్కడ అసలే సీఎం గారు వెళ్తున్నారంట జాగ్రత్త మళ్ళీ సౌండ్ తగ్గించండి అండ్ దివాకర్ సార్ అలాగే గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇస్తారు హా అంటే మీరు ఆఫ్ కోర్స్ చాలా ఫిట్ గా ఉన్నారు అయినా కూడా వెల్నెస్ ఆన్ బానే యూజ్ అవుతుంది నాకు తెలిసి అండ్ అలాగే హెచ్కే సన్ స్క్రీన్ కూడా సో కౌశల్ సార్ లో మీరు చాలా బాగా అనిపించారండి సో బ్లాక్ గురించి బ్లాక్ లో బ్లాక్ వేసుకొచ్చిన మీరు చెప్తే బాగుంటుంది యా గో అహెడ్ మా బ్లాక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసిన పాత్రికేయులందరికీ అలాగే పెద్దలకు తోడిక రాకాలకు అందరికీ స్వాగతం సుస్వాగతం సో మా ప్రొడ్యూసర్ గారిని ఎప్పుడెప్పుడో వెయిట్ చేస్తున్నాం బ్లాక్ గురించి ఎందుకంటే ఈ బ్లాక్ వేసుకోలేక చచ్చిపోతున్నాం ఎందుకంటే ప్రమోట్ చేయలేక సో ఫైనల్ గా బ్లాక్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ మే 28th సో ఇండస్ట్రీకి ఎంతో ఇష్టమైన దేవుడు శనిదేవుడు శనిదేవుడికి ఇష్టమైన రోజు శనివారం ఆ రోజు అందరూ వేసుకునేది బ్లాక్ అండ్ పార్టీ లవర్స్ అందరూ వేసుకునేది బ్లాక్ అండ్ మా సినిమా కూడా వచ్చేది ఆన్ సాటర్డే అండ్ బ్లాక్ సో ఒక మనిషి కళ్ళు మూసుకుంటే అంతా బ్లాకే సో ఈ బ్లాక్ సినిమా గురించి చెప్పాలంటే నిజంగా ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్ అండి ఇట్స్ అ వెరీ డిఫరెంట్ థ్రిల్లర్ ఫిలిం మా ఆది బ్రోకి ఈ ఫిలిం మంచి హిట్ అవ్వాలని అలాగే ఈ బ్లాక్ సినిమాతో మళ్ళీ ఒక ఫుల్ బిజీ హీఈస్ ఆల్వేస్ బిజీ ఇంకా సూపర్ బిజీ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈ బ్లాక్ డైరెక్టర్ జీబీ కృష్ణ గారి గురించి చెప్పాలంటే మన పూరి గారి అసిస్టెంట్ టెంపర్ ఫిలింకి పూరి గారితో పనిచేయడం జరిగింది అండ్ జీబీ కృష్ణ ఈ స్టోరీ చెప్పినప్పుడు చాలా థ్రిల్ అయ్యాను యాక్చువల్గా ఎందుకంటే బిగ్ బాస్లో నా క్యారెక్టర్ని చూసి నా యాటిట్యూడ్ని చూసి రాసుకున్న స్టోరీ అని నా క్యారెక్టర్ అని చెప్పిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా మన జీబీ కృష్ణతో సినిమా చేయడం అండ్ తనలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి సినిమా 100% హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా తలుస్తున్నాను అలాగే మా సినిమా ప్రొడ్యూసర్ దివాకర్ గారు సో దివాకర్ గారు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు సంజీవిని బ్లడ్ బ్యాంక్ ద్వారా సో నా ఫౌండేషన్ ద్వారా ఇప్పటికీ ఒక 15,000 పైగా బ్లడ్ డొనేట్ జరిగింది బ్లడ్ డొనేట్ చేయడం అండ్ మా ఇద్దరం అలా కనెక్ట్ అయ్యాం నిజంగా దివాకర్ గారి లాంటి మంచి మనసున్న మనిషితో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అతను సినిమా ఇండస్ట్రీకి ఒక ప్యాషన్గా వచ్చారు నిజంగా అతను సినిమా మీద ఉన్న ప్రేమ మక్కువ నిజంగా అతను ఇంకా మంచి మంచి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నిజంగా ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు కృష్ణ మా డైరెక్టర్ ఎందుకంటే ఈ సినిమాలో అతను నన్ను తీసుకోవడం ద్వారా నాకు ఒక మంచి ప్రొడ్యూసర్ అండ్ నేను సోలోగా
చేయబోయే రైట్ సినిమా కూడా మహంగాళి మూవీస్ పతాకంపై తొందరలో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు జీబి కృష్ణ. అండ్ ఈ సినిమా షూటింగ్ అవుతున్నంతసేపు అండ్ ఈ సినిమాలో నాకు మా హీరోకి పెద్దగా కనెక్షన్ ఉన్న సీన్స్ లేకపోయినా ఇద్దరివి డిఫరెంట్ ప్యారలల్ ట్రాక్స్లో ఉన్నా ఎవరి క్యారెక్టర్లో వాళ్ళు నిజంగా వీ హ్యావ్ ఎ డిఫరెంట్ రోల్స్ అనమాట. అండ్ తన మా హీరో క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ ఎందుకంటే ప్రతి సినిమాకి తను ఒక డిఫరెంట్ భిన్నమైన పాత్రలతో మీ ముందుకు వస్తున్నాడు. అండ్ ఈ సినిమా కూడా మీ అందరి ఆశీస్సులతో మీ అందరి బ్లెస్సింగ్స్తో తనకి ఒక మంచి హిట్ రావాలని, అలాగే మా మహంగాళి మూవీస్కి మా డైరెక్టర్ కృష్ణకి ఒక మంచి హిట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు అండ్ మా ప్రొడ్యూసర్ మహంగాళి దివాకర్ గారికి, మా డైరెక్టర్ జీబీ కృష్ణ గారికి, ఇంత మంచి ఈవెంట్ కండక్ట్ చేసిన మా యువి కళ్యాణ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కౌశల్ జీ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాతో మీరు ఆల్రెడీ సక్సెస్ లే అన్ని, సో సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎక్కడున్నా సక్సెస్ అందుకుంటున్నారు. అండ్ ఈ అబ్బాయి మాత్రం మైక్ మైక్ వదలట్లేదంటే నాకు ఇవ్వట్లేదండి. సో కౌశల్ అన్న, ఓకే, ఫ్రమ్ ఆల్ యునో కంప్లీట్ ఏపీలో తెలంగాణలో ఉన్న కౌశల్ ఫ్యాన్స్ అందరి తరఫున మీకు ఆల్ ది బెస్ట్. సో ఈ మూవీ కాదు, నెక్స్ట్ మూవీ కూడా మీకు వచ్చే నెక్స్ట్ మూవీ రైట్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళందరి తరఫున కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. యా యా, సేమ్ మహంగాళి మూవీస్ బ్యానర్ లోనే మీరు హీరోగా కూడా మరొక మంచి ప్రాజెక్ట్ చేయబోతున్నారు విన్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దాట్ అండి. అండ్ నౌ నాకు బేసిక్ గానే సాయి కుమార్ గారు అంటే చాలా ఇష్టం అండి. ఆయన మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి ఏ సబ్జెక్ట్ మీదైనా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అలాగే ఆ ఇంటి నుంచి వచ్చిన యూనో ఆది గారు అంటే కూడా నాకు అంతే ఇష్టం అనమాట. ఎందుకంటే ఆయన చాలా కామ్ గా చాలా కూల్ గా కనిపిస్తూ ఉంటారు. ఎంతసేపు నన్నేనా అనేది అని కూడా అనుకుంటున్నారేమో. లేదు, ఆయన్నే అంటున్నాను నేను, ఆయనకు కూడా తెలుసు ఆ విషయము. సో ఆయన పలకరింపు కూడా చాలా బాగుంటుంది, ఆయన సినిమాలు చూస్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో మన అందరికి ఆయన సుపరిచితమే. సో ఈ సినిమాతో మరొకసారి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు. అండ్ ఎస్, ట్రైలర్ అయితే నేను చెప్తే రాదట, కొంతమందిని పిలిస్తే వాళ్ళు చెప్తే ప్లే అవుతుందంట. ఎవరెవరు రావాలంటే చెప్తాను లిస్ట్, వాళ్ళు వస్తారనమాట. ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారిని విధ్వంసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే వీబీజీ రాజు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అలాగే తాళ్ళాడ వెంకన్న గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అదే విధంగా యాజ్ యూజువల్ మనకు తెలిసిన విషయం, అలాగే లేన్ విఠల్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. లేన్ విఠల్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మన్మథరావు గారు ప్రొడ్యూసర్, వారిని కూడా వేదిక దర్శనంగా స్వాగతం పలుకుతున్నాము. యా, ప్లాంట్ తో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. బా, మూడు పేర్లు నేను చెప్పలేకపోతున్నానండి, ఆ మూడు ఇచ్చి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ టు అవర్ ప్రొడ్యూసర్ మన్మథరావు గారు. ఇచ్చినవి వెనక్కి తీసుకొని మళ్ళీ కవర్ లో పెట్టి ఇవ్వండి, కానీ అలా చేతుల్లో ఉంచకండి. హీరో విజయ్ శంకర్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. విజయ్ శంకర్ గారు, వెల్కమ్ టు అవర్ హీరో విజయ్ శంకర్ గారు. ఎస్, పాట ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఒక పని చేద్దాం, స్పీచెస్ అయిపోయిన తర్వాత ట్రైలర్ చూద్దాం, ఎందుకంటే ఇంతమంది పక్కకుంటే మధ్యలో సగం స్క్రీన్ మనమే ఆక్యుపై చేసేలా అందుకని. సో ఫస్ట్ నేను రామ్ సత్యనారాయణ గారికి మైక్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ట్రైలర్ తర్వాత చూద్దాం, ముందు మీ విషెస్ బ్లాక్ సినిమాకి ఇచ్చేస్తే. ఓకే అండి, ఈ బ్లాక్ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. కారణం ఏంటంటే ఆ రోజున సాయి కుమార్ గారు మాస్ హీరోగా మన అందరికి తెలుసు, ఇవాళ ఆది కూడా సేమ్ అంతే మాస్ హీరోగా రన్నింగ్లో ఉన్నారు. లవ్లీ సినిమాతో లవ్లీగా స్టార్ట్ అయినా ఇలాంటి బ్లాక్ సినిమాలతోటి శశి సినిమాతోటి అతను మళ్ళీ ఒక మాస్ హీరోగా మన ముందుకు వచ్చాడు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుద్ది. దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ కృష్ణ చెప్పిన కథ కానివ్వండి, దీని వెనకాల కష్టపడిన మనుషులు శంకర్ కానివ్వండి, మా దివాకర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి సినిమా చేశారు. ఈ సినిమాకి ఆల్రెడీ మార్కెట్లో మంచి బజ్ ఉంది, ఎందుకంటే అన్ని ఏరియాల నుంచి మంచి మంచి డిస్ట్రిబ్యూటర్లు దొరికారు ఈ సినిమాకి. నైజాం ప్రశాంత్ గౌడ్ మా మిత్రుడు, మా సినిమా చేసిన రెగ్యులర్ సినిమా చేసేవాడు, అలాగే వెస్ట్రోడర్ కానీ కృష్ణా జిల్లా కానీ అన్ని ఏరియాల నుంచి కూడా మంచి మంచి డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఈ సినిమాకి మంచి ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చి సినిమా రిలీజ్ చేస్తున్నారు.
ఇంకో ముఖ్యమైన ఏంటంటే సినిమా దశ దిశ నిర్ణయించేది రిలీజ్ డేట్. ఆ రిలీజ్ డేటు 28వ తారీఖు చాలా మంచి డేట్. అది సోలో సినిమా వస్తుంది కాబట్టి డిఫరెంట్గా ఈ సినిమా హిట్ అవుద్ది. మా దివాకర్కి మంచి లాభాలు వస్తాయని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా వెనకాల చాలామంది నిర్మాతలు ఆది సాయితోడి చాలా సినిమా చేస్తున్నారు. ఒక రాధామోహన్ గారు కానివ్వండి, మా శ్రీనివాస్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ సినిమా వల్ల ఆ సినిమాలన్నింటి కూడా ప్లస్ అవుద్దని, ఈ సినిమా డిఫరెంట్గా హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ సార్. 5 మినిట్స్ లో వైండ్ అప్ చేస్తా అండి. సో ఎందుకంటే సీఎం గారి నుంచి వెళ్తున్నారంటే సో మనం తొందరగా ర్యాప్ చేయాలి. సో రిక్వెస్ట్ రాజు గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాము. ముందే మీరు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి నాకు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు అక్కడ నుంచి ఇందాక నుంచి చేయకున్నారు చూసారా మన కాక్స్. జస్ట్ 1 సెకండ్ ఆల్రెడీ నేను మొన్నే ట్రైలర్లో చెప్పాను మా దివాకర్ అన్న గారికి, ఆది గారికి, కౌశల్ గారికి, అందరికి విషయం చెప్పాను. సో 28th రోజు మంచి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. కంగ్రాట్స్ దివాకర్ అన్న అండ్ ఆది, కౌశల్ గారు, కంగ్రాట్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ విజయ్ శంకర్ మీరు కూడా ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ గా మాట్లాడగలుగుతారు చెప్పండి, చెక్ చేయండి ఒకసారి. మా మంచి మనసున్న మహంకాళి దేవంకర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్లాక్ సినిమా 28th రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మన హీరో ఆది సాయి కుమార్ గారు, ఆది సాయి కుమార్ అంటే సాయి కుమార్ గారికి సగం కాదు, సాయి కుమార్ గారికి డబల్ ట్రిపుల్. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఆయనకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన కౌశల్ అన్న, రవితేజ అన్న, తర్వాత నాని అన్న, తర్వాత చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిలో ఆయన ఒకరు. అందరికీ తెలిసిన విషయమే, బిగ్ బాస్ విన్నర్. సో తెలుగు ప్రజల ఆదరాభిమానాలన్నీ కూడా సంపాదించుకుంటున్నారు తన రియల్ లైఫ్ని చూపించి. సో ఇలాంటి చాలా 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 సాధించాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మూవీ 28th రిలీజ్ అవుతుంది, అందరూ వెళ్ళి చూడండి, బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఆ రోజు పెద్ద ఎన్టీఆర్ బర్త్డే కూడా. 7 8 సతీష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నమస్కారం సార్. మీరు అండ్ అలాగే అభినయ్ గారిని, జయకర్ గారిని, స్పాన్సర్స్ ని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. యా సెవెన్ ఇయర్ సతీష్ గారు వచ్చారా మీరు? ఓకే, అరవి నుంచి జగదీష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. బీబీజీ రాజు గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. తాళ్ళాడ వెంకన్న గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ లైన్ విఠల్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మన్మధరావు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నవీన్ చౌదరి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. స్పాన్సర్స్ అందరినీ కూడా వేదనాసంగా స్వాగతం పలుకుతాము. అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ కేవీ రమణ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ప్రవీణ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శాంతయ్య గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ డైరెక్టర్ జీబి కృష్ణ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. రైట్ మూవీ డైరెక్టర్ గారు, గిరిధర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ప్రొడ్యూసర్ అండ్ మేనేజర్ గిరిధర్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. హీరో విజయ్ శంకర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. యా అండ్ నూర్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ కౌశల్ జీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అలాగే మరి బ్లాక్ సినిమాతో మన అందరినీ అలరించడానికి మన ముందుకు వస్తున్న ఆది సాయి కుమార్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే రైట్ మూవీ డైరెక్టర్ రవిశంకర్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ హెచ్కే పర్మనెంట్ మేకప్ వారి వైపు నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కౌశల్ గారికి అండ్ ఆది గారికి. ప్రొడ్యూసర్ గారు ప్లాంట్ తో వెల్కమ్ చెప్తారు. అండ్ జయకర్ యా ప్లీజ్. యా అది ఎవరైనా బ్యాగ్ తీసుకోండి. స్వాతి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. యా మన బ్లాక్ మూవీ కౌశల్ గారికి, స్వాతి గారిని స్టేజ్ పైకి, మన హెచ్కే వారి వైపు నుంచి ఇంకొకసారి అంటే సమ్మర్ లో కూడా పనికొస్తుంది అన్నమాట సన్ స్క్రీన్ లోషన్. మామూలుగా సమ్మర్ లోనే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, బట్ వింటర్ లోనే ఎక్కువ యూజ్ అవుతుంది అది. యా ప్లీజ్.
ఇంకా అంతే అండి. మీరు ప్లాంట్ లో ఏమన్నా ఉంటే మా ఇంటికి పంపించండి. దివాకర్ గారు, మీరు మీ బ్యాకే చూపిస్తున్నారు, ఎలా గుర్తుపట్టాలి చెప్పండి ప్రేక్షకులు. యా మీరు వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మనం గ్రూప్ ఇప్పుడు బిగ్ టికెట్ ఓ హీరో గారికి దివాకర్ గారు బొకే స్వాగతిస్తున్నారు. బిగ్ టికెట్ లాంచ్ ఒక్క నిమిషం, ఒక గ్రూప్ పిక్. సో కమ్ ఫార్వర్డ్ టీమ్, దివాకర్ జీ అండ్ కృష్ణాజీ. యా మాధవ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఓ నిరంజన్ గారు ఉన్నారు కాబట్టి మాధవ్ గారు పంచుకుంటూ ఉంటారు వాళ్ళు. ఓకే, బిగ్ టికెట్ లాంచ్ బ్లాక్ ఫిలిం 28th May మనందరిని ఆలోచించడానికి మన ముందుకు వస్తుంది. టికెట్ వచ్చేసింది, బ్లాక్ మూవీ టికెట్ వచ్చేసింది. సో please book your tickets for the movie which is going to release on Saturday May 28th. Mahankali Movies. Okay, channels aipoyinda. Nizam distributor Prashant Gaur garni vetunasaga swagatham palukutunnamu. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సినిమాలో ఏంటి అసలు ఈవెంట్ ట్విస్ట్లు ఉన్నాయి అన్ని రివీల్ చేయకుండా చెప్పాలన్నమాట స్పీచ్ పాపం. అందుకే మనం డైరెక్టర్ గారికి ముందుగా మైక్ ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను నేను. సో డైరెక్టర్ జీ, జీబీ కృష్ణ గారిని మాట్లాడేందుకు కోరుకుంటున్నాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. సో మా హవన నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక హలో. వేదిక అలంకరించిన పెద్దలకి, అట్ ద సేమ్ టైం మా ఆహ్వానం మన్నించి వచ్చిన మీడియా మిత్రులకి, అట్ ద సేమ్ టైం అతిథులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో బ్లాక్ ఈ మంత్ 28th సాటర్డే మీ ముందుకు రాబోతోంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పే ముందు కొంతమందికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో అలానే నాకు సపోర్ట్ చేస్తూ ఎప్పుడు వచ్చిన నా ఫ్యామిలీ మెంబర్ మా సిస్టర్ విజయ గారికి, ద సేమ్ టైం ఎప్పుడూ నా చుట్టూ ఉంటూ నా సపోర్ట్ చేస్తూ బ్రదర్ అండ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో ఈ బ్లాక్ అనేది కోవిడ్ టైం ముందు బిఫోర్ స్టార్ట్ చేస్తాం మనము. కోవిడ్ టైం చాపింది, బట్ ఎక్కడ కూడా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇండస్ట్రీలో, ఎంటైర్ ఇండస్ట్రీలో ఫస్ట్ మూవీ మందే స్టార్ట్ అయిందండి. సో ఆ టైంలో మన మహంకాళి దివాకర్ గారు సో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా, సో కోవిడ్ వచ్చిన కొన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతూ, సో ఆ సేఫ్టీ ప్రికాషన్స్ మేము తీసుకుంటాము, సో ఆ మెడికల్ బ్యాక్డ్రాప్ ఉండడం వలన ఎటువంటి భయపడకుండా మీరు షూటింగ్ చేయండి అని చెప్పేసి ధైర్యం చెప్తూ సో ముందుకు తీసుకెళ్లారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లిన మా ప్రొడ్యూసర్ దివాకర్ గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి. సో అట్ ద సేమ్ టైం మా హీరో ఆది గారు. సో ఇప్పటి వరకు మీరు చూసిన ఆది గారు ఒకటైతే, ఈ సినిమాలు చూసే ఆది గారిని ఇంకో నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నారు. ఒక డిఫరెంట్ ఐటమ్, డిఫరెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాము. సో ఎవరైనా ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు నెక్స్ట్ మూవీ డెఫినెట్గా మీరు హిట్ కొట్టాలని కోరుకుంటున్నామని చెప్పేసి అంటారు, కానీ మేము హిట్ కొడుతున్నామండి, డెఫినెట్గా సాటర్డే రోజు కలుగుతాం. సో ఇది ఫిక్స్ అండి. ద సేమ్ టైం ఏంటంటే మీకు తెలియదు కాదు, ఆ సీట్లో నుంచి ఇక్కడ వచ్చి నిలబడడానికి 4 స్టెప్స్ ఎక్కితే సరిపోతుందండి, బట్ ఆ సీట్లో కూర్చోవడానికి ఎన్నో స్టెప్స్ ఎక్కాలి. యాజ్ అ డైరెక్టర్గా కానీ ఇండస్ట్రీలో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎంతోమంది అంటే ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీకి దూరం కడాల్సి వస్తుంది, సో లైఫ్ కూడా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని అన్నిటిని ఓవర్కమ్ అయ్యి ఓన్లీ బికాస్ సక్సెస్ అనేది 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఈజీ అండి, 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్నా రాదు, 1 కోటి మంది ఆపినా రాదు. సో టాలెంట్, సో హార్డ్ వర్క్, సో అదే ఈ సినిమాలో నేను చేసింది. ఈ సినిమాలో మీరు చూడబోతారు 28th అనేది డెఫినెట్గా. సో మా గురుగారు పూరి జగన్నాథ్ గారి దగ్గర నేను టెంపర్ మూవీకి జాయిన్ అవ్వడానికి బిఫోరు సార్ దగ్గర 3 పాయింట్లు చెప్పాను. సార్ మీ దగ్గర నేను ఒక 3 విషయాలు నేర్చుకోవడానికి వచ్చాను మీ దగ్గరికి. ఒక రోజుని ఎలా యూజ్ చేసుకోవాలి, ద సేమ్ టైం టెక్నీషియన్ని ఆర్టిస్ట్ని ఎలా యూజ్ చేసుకొని ఫాస్ట్గా షూట్ ఫినిష్ చేయగలగాలి, రిలీజ్డ్ అంటే నీకు ఆల్మోస్ట్ ఓపెనింగ్ డేనే రిలీజ్ డేట్ ఎలా అనౌన్స్ చేసి మీరు ఎలా ఆ మ్యాజిక్ ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు, అది నేను 1 డేలో నేర్చుకుని వెళ్ళిపోతా,
వన్ వీక్ లో నేర్చుకున్నా వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాను. సో ఆ ఇన్పుట్స్ అనేటి ఈ బ్లాక్ మూవీలో నాకు చాలా యూజ్ అయ్యాయండి. సో ద సేమ్ టైం మన కౌశల్ అన్నయ్య, సో బిగ్ బాస్ తర్వాత కౌశల్ అన్నయ్య ఒక హీరోగా లాంచ్ అవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తున్న టైం అది. సో సోలో హీరోగా ఇంట్రొడ్యూస్ అవ్వాలని, సో ఒక మలయాళం సినిమా రీమేక్ రైట్స్ కొనుక్కొని రెడీగా ఉన్న టైం అది. సో ఆ టైంలో ఈ కాన్సెప్ట్ చెప్పాను, చెప్పిన తర్వాత ఆయన ఒక యాటిట్యూడ్ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ క్యారెక్టర్ నచ్చి ఇమ్మీడియట్గా ఏం ఆలోచించకుండా, సో నేను హీరోగా కంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ దీంట్లో నేను చేయడం ఇంపార్టెంట్ అని చెప్పేసి బిలీవ్ చేసి చేశాడు. సో అది మీరు స్క్రీన్ మీద చాలా డబుల్ ఇంపాక్ట్ అనేది ఎంజాయ్ చేస్తారండి. సో దానికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ద సేమ్ టైం ఈ సినిమాకి డైరెక్ట్గా నేను అనుకున్న విజువల్ నాకు స్క్రీన్ మీద కావాలన్నా, అంత గ్రాండరీగా రావాలన్నా, సో సపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సతీష్ ముత్యాల గారు, డిఓపీ సతీష్ ముత్యాల గారు, సో ఒక బ్యాక్ బోన్గా నాకు నిలబడ్డారు. ద సేమ్ టైం ఆర్ట్ డైరెక్టర్ రమణ గారు, సో చాలా సపోర్ట్ ఇస్తూ నేనైతే ఏదైతే స్క్రీన్ మీద విజువల్ చూడగలనుకున్నానో ఆ విజువల్స్ వాళ్ళిద్దరు చూపించడానికి నాకు రైట్ లెఫ్ట్ సపోర్ట్గా నిలబడగలిగారు. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వన్ ఆఫ్ ద సోల్ అండి. ఆ సోల్ అనేది మీరు థియేటర్లో చూడగలుగుతారు, ఒక గూస్ బూమ్స్ తెప్పించే మూమెంట్స్ అనేవి మీరు చూడగలుగుతారు. సో ఆ దానికి ప్రాణం పోసిన మా సురేష్ బోలి మ్యూజిక్ డైరెక్టర్, ఆ కంపోజర్ ధీరజ్, సో హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళకి. సో కాన్ఫిడెంట్గా ఉన్నామండి, ఎందుకంటే డిఫాల్ట్ మేమేదో రొటీన్ రెగ్యులర్ సినిమా అయితే చేయలేదు, ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాం. ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనేది యూనిక్గా నిలబడుతుంది ఇప్పుడైనా చరిత్రలో. సో అలాంటి ఒక యూనిక్ పాయింట్తో వచ్చాం. సో ఆ కనపడిన శత్రువు ఎవరనేది మీరు థియేటర్లోనూ చూస్తారు మీరు డెఫినెట్గా. సో అండ్ ఫైనలీ ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ని నమ్మి, ఈ కథని నమ్మి, సో ముందుకు తీసుకొచ్చిన ఆది గారికి హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. బికాజ్ ఎందుకని చెప్పచ్చు, మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు తెలియదు కాదు, నాకు ఇలా ఫైట్లు కావాలి, ఇలా డ్యాన్స్ కావాలి, ఇలా నాకు మూమెంట్లు కావాలి, సాంగ్స్ కావాలని డిమాండ్ చేస్తారు. మా హీరో గారు ఎంత మంచి డ్యాన్సర్, ఎంత మంచి ఫైటర్ మీకు తెలియదు కాదు. సో ఈ సినిమాలో ఒకే ఒక సాంగ్ అండి, హెవీ ఫైట్స్ ఉండవు, హెవీ సాంగ్స్ లేవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 గంటల 18 నిమిషాలు ఒక సాంగ్ తీసేస్తే మిగిలిన మొత్తం కంటెంట్ మీద నడిపించాం. సో ఆ క్యారెక్టర్ డ్రైవింగ్, సో ఇటువంటి అడిషనల్ ఫ్యాక్టర్స్కి వెళ్ళకుండా ఒక క్యారెక్టర్ని నమ్మి, కథను నమ్మి, సో ఆ కాన్ఫిడెంట్గా నన్ను నమ్మి తీసుకొచ్చారు ముందుకు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ. సో హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డెఫినెట్గా మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో ఆడియన్స్ కూడా అదే కాన్ఫిడెంట్గా థియేటర్కి రావచ్చు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా థియేటర్కి వచ్చి ఒక మంచి థ్రిల్ ఫీల్ అయ్యగలుగుతారు, దానికి 100% హామీ ఇస్తున్నామండి. సో ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఎంతోమంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆడియన్స్ వస్తుంటారు, మాకు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి. డిసప్పాయింట్ అయినప్పుడు డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వనప్పుడు డిసప్పాయింట్మెంట్ తప్పనిసరిగా ఉంటుంది ఆడియన్స్కి. సో అలాంటి డిసప్పాయింట్మెంట్ ఈ సినిమాలో ఉండదండి, అది 200% యాజ్ ఎ డైరెక్టర్గా నేను హామీ ఇస్తున్నాను. సో May 28th సాటర్డే మీ ముందుకు వస్తున్నాము, ఎప్పుడు యూనిక్ పాయింట్స్ని ఆదరించే తెలుగు ఆడియన్స్. ద సేమ్ టైం కంప్లీట్గా ఒక జోనర్ అవుట్ అండ్ అవుట్, ఒక న్యూ జోనర్తో వచ్చిన ఆది గాని ఒక ఫ్రెష్ లుక్తో, ఫ్రెష్ క్యారెక్టర్తో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆల్మోస్ట్ 100-200% ఎఫర్ట్ పెట్టి తీసాము, అదే ఎఫెక్ట్ అనేది థియేటర్లో మీరు చూస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. May 28th శనివారం ప్రతి ఒక్క ఆడియన్స్ సినిమాకు వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఒక మంచి థ్రిల్ ఫీల్ ఎంగేజ్గా వెళ్ళడానికి నాది హామీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణాజీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నాకు జీబీ చాలా నచ్చింది, నా పేరు కదా గీతా భగత్. సో ఇప్పుడు మహంకాళి దివాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. మాట్లాడండి అక్కడ నుంచి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, ఎందుకంటే వర్షం పడి ఈవెంట్ కొంచెం లేట్ స్టార్ట్ అయింది, 2 అవర్స్. వర్షం ఇవి ఒక్కరోజే కదండి, మా సినిమా అంతా వర్షం పడుతూనే ఉంది. ఎందుకంటే మా వర్షం సినిమా అంతా కథ అంతా రాత్రిపూట జరుగుతుంది, అవుట్డోర్ అవుతుంది, మ్యాక్సిమం ప్రతిరోజు వర్షం పడింది. దానివల్ల ఒక 1 అవర్ 2 అవర్స్ లేట్ అవ్వడము, ఒక కాల్ షీట్ పెరగడము, ఇవన్నీ కామన్గా వచ్చింది. మేము ఎంతో ఈ ఈవెంట్కి తప్పించుకుందాం అనుకున్నాము, అయినా తప్పించుకోలేకపోయాము. సో ఇవన్నీ పక్కన పెడితే మా బ్లాక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఈ సినిమాని మేము 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చేసామండి, అందరూ కష్టపడి ఇష్టపడి చేసామంటారు. మేము కష్టం చాలా పడ్డాము, ఇష్టాన్ని చంపుకొని
కానీ ఇష్టాన్ని చంపుకున్నాం కానీ అవుట్పుట్ మాత్రము ఖచ్చితంగా చాలా బాగా వచ్చింది. మా బ్యానర్లో ఈ సినిమా మా బ్యానర్కి ఒక మైలురాయి అవుతుంది, అలాగే ఆది గారికి ఒక గట్టి హిట్ అవుతుందని మేము గ్యారంటీగా చెప్తున్నాము. ఈ సినిమాలో కౌశల్ గారు చాలా మంచి పాత్ర వేశారు, చాలా మంచి రోల్ చేశారు. ఆ రోల్ ఎలా ఉంటుందంటే ఆయన నెక్స్ట్ హీరోగా వచ్చే సినిమాలో ఇది ట్రైలర్ లాగా మాత్రమే ఉంటుంది. ఆ సినిమాకి ఈ క్యారెక్టర్ ఇందులో ఉన్న క్యారెక్టర్ ట్రైలర్ లాంటిదే. ఈ సినిమాకి జీబీ కృష్ణ గారు కూడా చాలా కష్టపడి ఒక మంచి పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసి ఆయన అక్కడ నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఇక్కడ ఈ బ్లాక్ సినిమాలో చూపెట్టారు. చాలా కష్టపడి ఆయన కూడా ఇష్టపడి సినిమా చేశారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్లకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమా 28వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. ఆ రోజు మన పెద్ద ఎన్టీఆర్ గారి బర్త్డే, భాషం కూడా వస్తుంది. ఓకే ఓకే, అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. ఆది సాయి కుమార్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం, బ్లెస్సింగ్స్. హలో అండి, అందరికి నమస్కారం. ముందుగా బ్లాక్ ప్రీలీజ్ ఫంక్షన్కి వచ్చిన చీఫ్ గెస్ట్లందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. మీ అందరు కూడా చాలా థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అందరూ ఇంతమంది వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ యా, వర్షం స్టార్ట్ అయింది కాబట్టి బ్లాక్ అనే సినిమా చాలా కొత్త కాన్సెప్ట్, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, మీ అందరికీ నచ్చబోతుందని నమ్మకం నాకుంది. సో ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్ హూ ఓవర్ డిడ్ దిస్. అండ్ ఐ హోప్ దిస్ మూవీ విల్ ఎంటర్టైన్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆదిశి, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. 28th మే వచ్చేస్తుంది బ్లాక్. అందరూ టికెట్స్ బుక్ చేసుకోండి, చేయాలని కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఇవాళ ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన యూ మీడియా కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ స్పాన్సర్స్ అందరికి కూడా పేరు పైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికి కూడా పేరు పైన కృతజ్ఞతలు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఆదిత్య మ్యూజిక్ కి స్పెషల్ థ్యాంక్స్. దిస్ ఇస్ గీతా వగా సైనింగ్ ఆఫ్. సేఫ్ గా వెళ్ళండి, అంబ్రీలాలు ఉన్నాయా చేతులు. Hi, this is Isha Jabra. This is Manara Chopra. Hi, this is Karthikeya. Nenu director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.